34 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూకు విముక్తి కలిగింది. సత్ప్రవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారు. పాటియాలా జైలు నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. పంతొమ్మిది వందల 88లో సిద్ధూ ఆయన స్నేహితుడు రూపేందర్ సింగ్ ఓ పార్కింగ్ వివాదంలో గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిపై చేయి చేసుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొన్నారు. గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో సిద్ధూకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాంతో ఆయన గతేడాది కోర్టు ఎదుట లొంగిపోయాడు. ఇటీవల సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ కష్టకాలంలో భర్త తన వెంట ఉండాలని కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. కాగా సిద్ధూ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి సిద్ధూ తప్పుకున్నారు. అటు పార్టీలో లుకలకుల నేపథ్యంలోనూ ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. గ్యాస్ ధరలపై